అరకు పార్లమెంట్ పై ఇవాల వైది సుబ్బారెడ్డి సమీక్ష జరుపుతున్నారు సీఎం జగన్ ఆదేశాలతో అసంతృప్తులపై దృష్టి పెట్టారు వైది క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని కోరారు జగన్ ఉపకులాల వారీగా అభిప్రాయాలు సేకరించబోతున్నారు వైది అరకు ఎంపీ మాధవికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై కూడా ఫోకస్ పెట్టబోతున్నారు అసంతృప్తి చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీయబోతున్నారు వైవి సుబ్బారెడ్డి అరకు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తను మార్చబోతున్నారా వైవి సుబ్బారెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరడం వెనుక ఇదే కారణంగా కనిపిస్తోందా వారం రోజులుగా అరకులో అసమ్మతి నేతల నిరసనలకు కారణమేంటో చూద్దాం సీతారామరాజు జిల్లా అరకులో వైసీపీ అసమ్మతి నేతలు పోరుబాట పట్టారు అరకు అసెంబ్లీ వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త గొడ్డేటి మాధవ్ని ప్రకటించినప్పటి నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే ఫలగునతో పాటు ఎమ్మెల్సీ కుమ్మరావి బాబును పిలిచిన వైసీపీ పెద్దలు స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డిని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ ఈ రోజే 7825893600కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి సీఎం జగన్ ఆదేశాలతో అరకులో పర్యటించనున్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యంతరాలను పరిశీలిస్తారు అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఫల్గుణ స్థానంలో అరకు ఎంపీ మాధవ్ని సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం కానీ మాధవ్ స్థానికురాలు కాదని స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ వారం రోజులుగా అసమ్మతి నేతలు నిరసన తెలుపుతున్నారు అరకు ఎంపీగా పనిచేసిన 5 ఏళ్ల పదవీ కాలంలో కనీసం 5 సార్లు కూడా మాధవ్ నియోజకవర్గంలో పర్యటించలేదని కార్యకర్తలు చెబుతున్నారు అరకు నియోజకవర్గంలో పర్యటించిన మాధవికి ఏ విధంగా అధిష్టానం అసెంబ్లీ టికెట్ ను కేటాయిస్తుందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది మార్పులు చేర్పులతో పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తున్నారు సీఎం జగన్ ఇప్పటి వరకు 3 జాబితాలు విడుదల చేశారు